మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదనే చెప్పొచ్చు, కొంచెం ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఓట్ల లెక్కింపు సందర్భంగా మంగళవారం మాచర్ల నియోజకవర్గానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు ఆయన. అయితే అందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. మాచర్ల నియోజకవర్గం వెళ్లేందుకు అంగీకరించలేదు. కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాలకు పిన్నెల్లి వెళ్ళకూడదని ఇప్పటికే స్పష్టం చేసింది. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ నెల 6వ తేదీ వరకు అరెస్టు చేయొద్దు అంటూ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టినట్లుగా తెలుస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉపశమనం కలిగించి హైకోర్టు తప్పు చేసిందంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. సుబ్బారావు గారు నమస్కారం. యా సుబ్బారావు గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది అంటూ మాకు సమాచారం అందుతుంది. మీరు కొంచెం డీటెయిల్స్ చెప్తారా, డీటెయిల్గా చెప్తారా అసలు సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది, తీర్పు ఏంటి? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తమకు ముందస్తు బెయిల్ కావాలి, దాంట్లో మధ్యస్థ బెయిల్ కావాలి, ముందస్తు బెయిల్లో మధ్యస్థ బెయిల్ కావాలని కోరిన మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేటువంటి కండిషన్స్ పెట్టు ఎన్నికల పోలింగ్ స్టేషన్ లోకి పోలింగ్ రోజున వెళ్ళడానికి అనుమతించింది. అలానే పోలీస్ వాళ్ళ దగ్గర కూడా ప్రతిరోజు వెళ్ళాలని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ పార్టీలను ప్రభావితం చేయకూడదని, లేకుంటే ఇతర నేరాలకు పాల్పడకూడదని అనేక కండిషన్స్ తో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది. దాని మీద బాధితుడిగా ఉన్నటువంటి నమోదు శాస్త్రిరావు హైకోర్టు మంజూరు చేసినటువంటి మధ్యస్థ బెయిల్ లేకుంటే ఈ యొక్క కౌంటింగ్ పోలింగ్ కౌంటింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలని ఇచ్చినటువంటి ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో ఈ రోజు నా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిలో జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా గారు వాదనలు వినడం జరిగింది. ఈ వాదనలో ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే ఏ విధంగా డిస్ట్రాయ్ చేశారు పోలింగ్ బూతుల్ని, ఆయన ఏ విధంగా 4 రోజులు ఎమ్మెల్యేగా గెలిచాడు, ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళు ఎన్నికల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగటం లేదనే అంశం న్యాయస్థానం దృష్టికి వెళ్ళింది. అంతేకాకుండా ఏవైతే ఈ యొక్క పోలింగ్ బూత్ లో అనేక మంది జనాలు వెళ్లి డిస్టర్బ్ చేసిన అంశాలను కూడా ఫోటోలను కూడా న్యాయస్థానం ముందు న్యాయమూర్తుల ముందు ఉంచడం జరిగింది. అంతేకాకుండా వీడియోలు కూడా ల్యాప్టాప్ లో వీడియోలు కూడా పెట్టేసి తమరు న్యాయమూర్తులు ఈ యొక్క వీడియోను వీడియోని ఫుటేజ్ చూడండి, ఏ విధంగా ఎన్నికల పోలింగ్ స్టేషన్ లో చొరబడి ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ధ్వంసం చేస్తా ఉన్నాను అని ఆ యొక్క వీడియోని చూపించినప్పుడు అది చూసినట్టు న్యాయమూర్తులు షేమ్ అని తీవ్ర ఆగ్రహానికి లోనై పదాలు వాళ్ళు. అంతేకాకుండా ఇది విన్న తర్వాత కింద కోర్టు ఇచ్చిన ఆదేశాలను వాళ్ళు చేసిన శాస్త్రాలను పరిశీలించిన తర్వాత న్యాయమూర్తులు మోకరి అభ్యర్థి అంటే న్యాయాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందనే తీవ్ర పదజాలను వాడారంటే దానిలో ఉన్నటువంటి ఎన్నికల స్వేచ్ఛగా జరగకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పిల్లల రామకృష్ణారెడ్డి శాస్త్రులు చూసిన తర్వాత ఆయన అనుసరుల యొక్క విశ్వాసాన్ని చూసిన తర్వాత తీవ్ర అగ్రహానికి లోని ప్రజాస్వామ్యం ఎన్నికల ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగడానికి అవకాశం లేకుండా ఇటువంటి చేస్తున్నప్పుడు దీన్ని చూస్తూ ఊడిపోకూడదు అనే అంత ఆగ్రహాన్ని న్యాయమూర్తులు వెలిపించారు. అంతేకాకుండా చాలా స్పష్టంగా చెప్పారు, పిల్లెళ్ళ రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆయన పోలింగ్ కౌంటింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదని, అదేవిధంగా ఆరోహణ పిల్లెళ్ళ రామకృష్ణారెడ్డి గారు వేసుకుంటే ముందస్తు బెయిల్ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణకు ఉన్నది కాబట్టి ఆ పిటిషన్ డిస్పోజ్ చేసేటప్పుడు ఆ పరిష్కరించేటప్పుడు మధ్యస్థ ముందస్తు బెయిల్ లో ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పేసి అని చెప్పారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, న్యాయమూర్తులు వాస్తవాలను చూసిన తర్వాత, ఫోటోలు చూసిన తర్వాత, వీడియోలు చూసిన తర్వాత, అలాగే కింద కోర్టులో పోలీసు వారి తరఫున టీటీ వాదించిన వాదనలు చూసిన తర్వాత చాలా స్పష్టంగా కంట్రోల్కి వచ్చారు, ఇక్కడ విధ్వంసం జరుగుతుంది, స్వేచ్ఛాయుతంగా ఇక్కడ ఎన్నికల జరగాలని ప్రదేశంలో విధ్వంసాన్ని మనం సహించకూడదని చెప్పేసి నిర్ధారణ చేసిన న్యాయమూర్తులు ఆగ్రహాన్ని వినిపించినప్పుడు సెపరేట్ గా ప్రజాస్వామిక వ్యవస్థని రాజ్యాంగాన్ని రాజ్యాన్ని ఏ విధంగా కట్టడి చేయాలని వాళ్ళు కథన కల్పడింది.
ఓకే. అంతేకాకుండా ఇక్కడ చాలా చూస్తాం, ఇది పిల్లెళ్ళ రామకృష్ణారెడ్డికి వైఎస్ఆర్సిపి ఇటువంటి వ్యక్తులకి సీట్లు ఇచ్చేసి మార్చిన లాంటి ప్రాంతాల్లో పోటీ చేస్తుండే కాకుండా ఆయన ముఖ్యమంత్రి ఏమన్నాడు, సహృదయుడు, సహృదయం కలిగిన వాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారి స్నేహితుడు, నా స్నేహితుడు అని చెప్పేసి సంబోధించి ఆయన పొగలతో పోల్చాడు. ఈరోజు ఏం చెప్తాడు ఈ రాష్ట్ర ప్రజలకి? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, ఈ యొక్క తీర్పు విధ్వంసకారులకి, నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళకి, నేరాల ద్వారా పగలలోకి రావాలని ఆలోచన చేసే వాళ్ళకి ఈ రోజు ఈ యొక్క న్యాయమూర్తుల ఆగ్రహం ఒక గుణపరమ బాధ. ఒకటి ఆగ్రహం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోస్టల్ మేనేజ్మెంట్ కూడా వెళ్ళారు, అవును, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళ పోస్టల్ మేనేజ్మెంట్ డిస్మిస్ చేసిన తర్వాత ఇదే న్యాయమూర్తులు ఈ రోజు అధికారి నంబర్ 22 కింద విన్నారు. విని వాళ్ళు వేసిన పోస్టల్ మేనేజ్మెంట్ సంబంధించిన దాన్ని మీరు హైకోర్టు ఇచ్చిన దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాము, మీరు వేసిన పిటిషన్ డిస్మిస్ చేస్తున్నామని డిస్మిస్ చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చేప పెట్టిన లాంటి ఖచ్చితంగా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు మాతో మాట్లాడినందుకు. రైట్, పిన్నెల్లి విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా తప్పుబట్టింది, అరెస్ట్ చేయొద్దు అంటూ చెప్పిన విషయాన్ని కూడా తప్పుబట్టింది. ఎందుకు చేయొద్దు, అలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారు అంటూ ప్రశ్నించిన